మిత్రులకు శుభాభిలాషులకు అందరూ కూడా నమస్కారం. మిత్రులారా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ఫేస్బుక్ మాధ్యమాలలో, యూట్యూబ్ మాధ్యమాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విరుద్ధంగా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని వారికే విరుద్ధంగా ఈరోజు ప్రచారము జోరుగా కొనసాగుతుంది. రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారో ఈరోజు నేను చెప్తాను. బాబాసాహెబ్ గారు హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పేసి ఈరోజు ప్రచారం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హిందూ ధర్మం అంటే ఒక ప్రాణం. హిందూ ధర్మంలో హిందూ దేశం కోసం పనిచేసిన ఒక విశిష్టమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ ధర్మంలో ఆచరిస్తున్నటువంటి, అంటే హిందూ ధర్మంలో లేవు అవి, కానీ ఆచరిస్తున్నటువంటి మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, అంటరానితనాన్ని నిర్మూలించాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. హిందూ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ప్రతి హిందూ కూడా ఆయనని అప్రిషియేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అంతటి కుల కుమ్ములాటలున్న రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటికి వచ్చి మరి వారి భావన తెలియజేసి మరి దళితులకు అందరూ కూడా, అంటే నిరుపేద వర్గాలకు, ఆ రోజు అణగారిపోయిన వర్గాలు దళితులు, ఆ దళితులకు అందరికీ రిజర్వేషన్ ఇప్పించి మరి ఆ దళిత హిందువుల రిజర్వేషన్ మరి విదేశీ మతాలు ఫ్యూచర్లో కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పి ఆ దళిత హిందువుల రిజర్వేషన్ వేరే మతస్థులకు ఎవ్వరికి కూడా చెందొద్దని రాజ్యాంగంలో రాసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఫ్యూచర్ నాలెడ్జ్తో ఇలాంటివి రాయడం జరిగింది. అలాగే చాలామంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడారు, మరి ఆయన నేను హిందూగా చావనని చెప్పేసి బౌద్ధిజం తీసుకున్నాడు అని చెప్పేసి. మిత్రులారా, ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి, ఒక శక్తి. హిందూ ధర్మంలో కులాల కుమ్ములాట జరిగేటప్పుడు కాషాయపరమైన బౌద్ధిజమే తీసుకున్నారు ఆయన. అంటే బుద్ధుడు కూడా ఈ అణగారిన వర్గాలపై జరుగుతున్న అంటరానితనాన్ని, దాని గురించే పోరాడడం జరిగింది. బుద్ధుడు కూడా భారతీయుడు, హిందూ ధర్మంలో పుట్టిన ఒక హిందూ వ్యక్తి కాబట్టి ఆయన ఆ ధర్మం పాటించాడు. కానీ వీళ్ళేదో హిందూ ధర్మాన్ని వదిలేసి పోయిండని చెప్పేసి చాలామంది రూమర్స్ సృష్టిస్తున్నారు. ఆయన ఒకవేళ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినట్టయితే రాజ్యాంగంలో మనం కోర్టులో చూస్తాం, ఇప్పుడు పోగానే భగవద్గీతపై ప్రమాణం చేపిస్తారు. హిందూ ధర్మానికి హిందూ యాక్ట్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే మన దళిత రిజర్వేషన్లు కేవలం హిందువులకు మాత్రమే, మరి హిందూ నుంచి మతం మారిన వాళ్లకు రిజర్వేషన్ ఉండదు, వాళ్ళు ఓసీ ఓబీసీలోకి వస్తారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం జరిగింది. మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని ఆయన ఒక సెక్యూరిటీలో పెట్టారు. ఆయన అంటే ఫ్యూచర్ ప్లానింగ్లో విదేశీ మతాలు, హిందూ ధర్మం కానీ మన దేశం పైన దెబ్బ తీయకుండా ఆయన రాజ్యాంగంలో రాయడం జరిగింది. కానీ ఈరోజు పరమతస్థులు, విదేశీ మతస్థులు ఆయన్ని బేస్ చేసుకొని అంబేద్కర్ గారు ఇలా అలా అని చెప్పేసి కొత్త కొత్త రూమర్స్ సృష్టించి హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్పేసి ఈరోజు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు మరి దళితవాడల్లో కూడా వెళ్ళి మరి అక్కడ హిందూ వ్యతిరేకంగా, ఈ ధర్మానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది, అది కూడా అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఏ వాళ్ళు ఏమంటున్నారంటే మనువాదం అంటారు. మనువాదం అంటే హిందువులకు ఎవరికి తెలియదు, ఆ మనోవరు వాదమవరు కొంతమందికే తెలుసు.
మనవాదం ఉండొచ్చు, అంటరానితనం ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు, ఎప్పుడో అంటరానితనం గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాం? ఈరోజు దళిత రిజర్వేషన్లు దొంగల్లా దోచుకుంటున్న ఈ క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడరు? అంటే మతం మారితే రిజర్వేషన్ లేదు, మతం మారితే ఓసీలోకి వస్తారు, ఓబీసీలోకి వస్తారని రాజ్యాంగంలో రాసింది. ఈరోజు అణగారిన వర్గ దళితుల రిజర్వేషన్లు దొంగల్లా దోచుకుంటున్న ఈ క్రైస్తవులు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు ప్రతి దళితుడు కూడా తన రిజర్వేషన్లపై దొంగ దెబ్బ తీస్తున్న వారిపై దృష్టి పెట్టి, మరి మన దళిత హిందువుల రిజర్వేషన్ను మనమే పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, మన హక్కుల్ని గౌరవించుకునే దారిలో మనం పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.